వెల్కమ్ టు S90 న్యూస్. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం మరియు ఆరోగ్య మిత్ర సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవయవ దానం మీద కార్యక్రమాలు చేయాలని చెప్పి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సంకల్ప కార్యక్రమాలు చేయాలని చెప్పి సో దాంట్లో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం మానకోటిలో ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టాం. సో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ అవయవ దానంలో మన తెలంగాణ రాష్ట్రం రెండవసారి మొదటి స్థానంలో. ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవయవ శరీర దానంపై సంకల్ప కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు మేరకు మానకోట జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చనిపోయిన తర్వాత ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత మన పార్థివ దేహాన్ని కాల్చడం ద్వారా బూడిద పాలు చేస్తున్నాం, మట్టిలో కూర్చడం ద్వారా మట్టి పాలు చేస్తున్నాం. అలా కాకుండా మన పార్థివ దేహాన్ని భవిష్యత్ పరిశోధనలకి ఉపయోగించవచ్చు. ప్రస్తుతం మన భారతదేశ వ్యాప్తంగా 420,000 మంది అంధకారంలో ఉన్నారు. వారికి అందుబాటులో ఉన్నటువంటి నేత్రాలు 20,000 మాత్రమే. సో ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత 4 నుంచి 6 గంటల లోపల ఈ నేత్ర దానం చేయడం ద్వారా లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆస్కారం. ఇటీవల ప్రతి 15 నిమిషాలకి ఒక రోడ్డు యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. ఆ యాక్సిడెంట్లో జరిగిన కేసులలో యువత ఎక్కువగా ఉంటా ఉంది. ఆ యువత చనిపోయే క్రమంలో బ్రెయిన్ డెత్ అయిన కేసులు, అంటే వారి మిగతా ఆర్గాన్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి, ఆ నర్వస్ సిస్టమ్ చనిపోతుంది, దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. ఈ బ్రెయిన్ డెత్ కేసులలో వారి యొక్క అవయవాలని దానం చేయడం ద్వారా 18 మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు, వారి జీవితాలను ప్రసాదించవచ్చు. కాబట్టి ఇటువంటి మహత్కార్యాన్ని టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఎన్ని కోట్లు సంపాదించినా ఆర్గాన్ తయారు చేసే టెక్నాలజీ లేదు. కాబట్టి ఆర్గాన్ ఎవరికైనా అవయవం అవసరం పడితే వేరే దాత ఇస్తేనే మన జీవితాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ఈ అవయవ దానం పట్ల నడుము బిగించాలని కోరుతూ రేపటి నుంచి మన ముఖ్యమంత్రి గారి జన్మదినం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం జిల్లా బాధ్యులందరూ కూడా ఆయా కార్యక్రమాల్లో ఆయా జిల్లాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఏదైతే లక్ష్యం మనం పెట్టుకున్నామో ఒకటే రోజులో 50,000 మంది దగ్గర నుంచి అంగీకార పత్రాలు తీసుకున్న టార్గెట్ పెట్టుకున్నాం. వాటిని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. డాక్టర్ అశోక్ పరికి పట్ల తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర నేను చనిపోయిన తర్వాత నా పార్థివ దేహాన్ని ప్రభుత్వమే నేను దానం చేద్దాం అనుకుంటున్నాను. నేను మీ ఫోన్ నెంబర్ తగ్గట్టు ఫోన్ చేస్తా ఉన్నా. నేను ఒక్కనే కాదు, మా ఫ్యామిలీ అంతా కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 8 మంది సుమారు ఉన్నారు, వాళ్ళందరి చేత కూడా ఈ యొక్క అవయవదానం చేయడం కోసం నేను అన్ని తయారు చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో వారి తర్వాత రోజు వారి గ్రామానికి పోయి ఘనంగా వారిని సన్మానం చేసి తీసుకుని అక్కడి నుంచే వాళ్ళకి ఎందుకు ఆ మంచి వచ్చింది. అక్కడ మా బిడ్డ ఉంటుంది, మా బిడ్డ మమ్మల్ని రమ్మానంటే మా భార్య గారి మా బిడ్డ ఇంటిపడే ఇంకోమో మన పద్మనాభ శివాచులు ఉన్నారు, ఆయన వృత్తారు పనిచేస్తారు. నల్లగొండ జిల్లాలో ఇక్కడ మన కేసీఆర్ నీళ్ళ ట్యాంక్ ఎక్కడ చేస్తా అంటే ఆ ట్యాంక్ ఎక్కారు, ట్యాంక్ ఎక్కి ప్రమాదవశాత్తు వీధి నుంచి ఇక్కడ పని జరుగుతుంది. అయితే హైదరాబాద్ హాస్పిటల్ ఆయన తీసుకుపోతే మొత్తం బాడీ మొత్తం కొట్టుకోవడం జరిగింది, లోపల ఉన్న అవయవాలు మొత్తం సీజేసారు, పుట్టేసి శవాన్ని ఇంటికి పంపించారు. నేను అంతనే ఉన్నప్పుడు అయితే ఆ భవాన్ని అక్కడే తీసుకొని పోయి దాన సంస్కారాలు చేసుకున్నాం.
అప్పుడు నాకు అనిపించింది ఇలా ఉన్నాయి అవయవాలు మొత్తం అంటారా, అట్లనే ఉంటే కాలపెడితే కాలిపోయేది లేదు కదా. ఇప్పుడు అవి ఎంతమంది ఈ పని చేస్తారు, అదే ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచన చేయరు. సరే అప్పుడు అనుకున్నానైనా మిగతా సంగతి అనుకున్నట్టు నా సంగతి మాత్రం నేను అవయవ దానం చేయాలని అప్పుడే అనుకున్నా. గత 26వ తారీఖు గణతంత్ర దినం నాడే అయ్యగారికి డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. 40కి పైగా అమర జవాన్లకు నివాళి అర్పిస్తూ మౌనం పాటిస్తున్నాం, మౌనం కోరుతున్నాం.